నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్త్రీశక్తి భవనంలో సోషల్ ఆడిట్ పై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది. మండల విద్యాశాఖ అధికారి మస్తాన్వాలి ఆధ్వర్యంలో అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోషల్ ఆడిట్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, నాడు నేడు కింద జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ఆడిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీతో సమావేశం నిర్వహించి నివేదిక సమర్పించాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలను మొబైల్ యాప్లో ఎలా అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే పాఠశాల పునఃప్రారంభం నాటికి నిర్మాణంలో ఉన్న నాడు నేడు పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ మాల్యాద్రి, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీతారామపురం మండల పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ సోషల్ రైట్ మీద ఎలా చేయాలి అనేటువంటి విషయం మీద ప్రధానోపాధ్యాయులకి యాప్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో పాఠశాలలో ఉన్నటువంటి వసతులు, విద్యార్థుల యొక్క ప్రగతి, ఉపాధ్యాయుల యొక్క పనితీరు, పేరెంట్ కమిటీ సమాజం యొక్క భాగస్వామ్యము, స్కూల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి సౌకర్యాల కల్పన, వీటన్నిటి మీద ఒక 77 ప్రశ్నలను యాప్లో రూపొందించడం జరిగింది. వీటిపైన పేరెంట్ కమిటీ వారికి 29వ తేదీన ప్రతి పాఠశాలలో పేరెంట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ ఈ ప్రశ్నలను వినిపించి వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ వివరాలన్నీ కూడా యాప్లో నమోదు చేయవలసిందిగా ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దీనికి ఆర్పీగా కందుకూరు మండలానికి సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్ మహారాధ్రి గారు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమంలో నాన్ అకాడమిక్ యాక్టివిటీస్ మీద ఏర్పాటు చేసినటువంటి ఏపీఎం గారు కూడా పాల్గొని నాడు నేడు పైన కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ సమావేశంలోనే పాఠశాల పునఃప్రారంభం నాటికి నాడు నేడు పనులన్నీ కూడా పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి అవసౌకర్యం లేకుండా నాణ్యతగా పనులు పూర్తి చేయాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్పడం జరిగింది. అదేవిధంగా వేసవి సెలవుల్లోనే పాఠశాల పునఃప్రారంభం నాటికి ప్రతి విద్యార్థికి కూడా జగనన్న విద్యా కానుక కిట్లు అందజేయాలని ఉద్దేశంతో మండల స్టార్ట్ పాయింట్ కూడా ఏపీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మే 2వ వారం నుంచి మండల స్టార్ట్ పాయింట్కి సామాగ్రి వస్తుంది. వాటిని స్కూల్ స్థాయి కిట్స్గా తయారు చేసి నేరుగా స్కూళ్ళకు పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఉన్నతాధికార ఆదేశాల మేరకు ఆ కార్యక్రమాలను కూడా విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.